అందరికి నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. ప్రపంచంలో ఏం జరిగినా, రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని అందులోకి లాగి విమర్శించడం అనేది ఈ మధ్యన 5 రూపాయల కార్మికులకు కానీ కొంతమంది పచ్చ మీడియా వ్యవస్థకు కానీ పరిపాటు అయిపోయిందనమాట. ఎందుకంటే నిన్న చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన అండి, ఒక రైతుకి ఎడ్లు కూడా లేకుండా తన బిడ్డలతో పొలాన్ని దున్నుతున్నప్పుడు సన్నివేశాన్ని చూసి స్పందించి సోను సూద్ గారు ట్రాక్టర్ కొనిస్తే, దీనికి కొంత మన రాష్ట్రంలోని కొన్ని అత్యుత్సాహమైన వ్యక్తులు కానీ కొన్ని కులపిచ్చతో కళ్ళు మూసుకుపోయిన పచ్చ వ్యక్తులు కానీ అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది 5 రూపాయల కార్మికులు కానీ చెప్పే మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు, ఇక్కడున్న సినిమా యాక్టర్లు ఏమైపోయారు, వాళ్ళు వీళ్ళు ఏమైపోయారని చెప్పి మాట్లాడుతున్న ఈ బ్యాచ్ అందరికీ తెలిసేది ఏంటంటే, అయ్యా ఇప్పటిదాకా వాళ్ళు వీళ్ళు ఏమవడం కంటే ముందు ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఏమైపోయారు, ఆ జిల్లాని పరిపాలించిన నాయకులు ఏమైపోయారు, అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పదవులు అనిపిస్తున్న మన రాజ్యాంగ పదవులు అనిపిస్తున్న నాయకులు ఏమైపోయారు, వీళ్ళు ఎందుకు చేయాలి, ప్రజాప్రతినిధులుగా ప్రజలు కట్టే ట్యాక్స్తో జీతాలు తీసుకుంటున్న ఈ నాయకులందరూ ఏమైపోయారు, మీరు అడగాల్సింది సినిమా యాక్టర్లను కాదు, ముందు ప్రజాప్రతినిధులను అడగండి. ఎందుకంటే ఇదే పని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే ఈ పాటికి అనుకోవచ్చు, మీరు సినిమా యాక్టర్లు అనొచ్చు. మీరు అడగాల్సింది సినిమా యాక్టర్లు కాదు, మీరు అడగాల్సిన సినిమా యాక్టర్లు కాదు ప్రజాప్రతినిధుల్ని, ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటున్న ప్రజాప్రతినిధుల్ని. కొంతమంది ఏదో మన మురుగుంట్లో రథ చక్రాలని చెప్పి ఒక రథ చక్రాలకు సంబంధించిన పోస్టులు పిచ్చ పోస్టులు పెడతా ఉన్నమాట పవన్ కళ్యాణ్ గారి నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఏమిచ్చారని చెప్తున్నా. కొంతమంది కులపచ్చతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది వ్యక్తులు కానీ 5 రూపాయలు కకృతపడి పవన్ కళ్యాణ్ గారు తిట్టే వ్యక్తులు కానీ సాధారణ ప్రజలు, ఎందుకంటే ఇలాంటి మోసపూరిత ప్రచారాలను నమ్మి మోసపోతున్న సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాలు అంటే కొన్ని మాత్రమే, ఇది ప్రపంచానికి తెలిసిన కొన్ని మాత్రమే. మచ్చుకి తమ్ముడు సినిమా టైంలోనే ఆయన సైనికులకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఆయన తమ్ముడు సినిమా టైంలో. మా కమ్మ వృద్ధాశ్రమానికి ఎవరికి తెలియని టైంలోనే 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు ఆయన, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం 1,00,000. అంతేకాదు ఖమ్మం జిల్లాకు చెందిన మన క్యాన్సర్ పేషెంట్ శ్రీజ సంబంధించిన ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నప్పుడు వెళ్ళి కలిసి సహాయం చేసిన వ్యక్తి. అంతేకాదు ఆదిలాబాద్ తండాలో 2009 ప్రాంతంలోనే ఆదిలాబాద్ తండాలోనే తన సొంత ఖర్చులతో 2 బోర్లు వేయించిన వ్యక్తి. ఇవాళకి ఆ బోర్లు నీళ్లు వస్తూ ఉన్నాయి. అంతేకాదు తన స్నేహితులకు కానీ తనతో పనిచేసిన వ్యక్తులకు కానీ ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా చేసిన సహాయాలు కొన్ని కోట్ల విలువ. మళ్ళీ ఇంకేం చెప్తాను, చెన్నై వరదలు వచ్చినప్పుడు చెన్నై వరదలకు విలయతాండవం చేస్తున్నప్పుడు 2 కోట్లు, పావలా శ్యామలా గారికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయనకి ఇచ్చిన ఖర్చు 1,00,000 రూపాయలు పైన, దివ్యాంగులకి దివ్యాంగుల సంరక్షణ కోసం చేసిన ఖర్చు 5 లక్షలు, మన అనాథ పిల్లల ఆశ్రమం కోసం 17 లక్షలు, ఇది ఈ మధ్య ప్రాంతంలోనే. వికలాంగులు అందరూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినప్పుడు 21 జట్లు పార్టిసిపేట్ చేస్తే 21 జట్లకి 21 లక్షలు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు కొండగట్టు అంజన్న టెంపుల్కి ఇచ్చిన విరాళం 11 లక్షలు. హుద్దూద్ తుఫాన్ వచ్చి వైజాగ్ అతలాకొత్తలం అయిపోయినప్పుడు 50 లక్షలు ప్రకటించి స్వయాన ముఖ్యమంత్రికి చెక్ అందించిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ బెప్పంగాళ్ళు ఎవరు లేరప్పుడు. మనకి ఆర్చర్ పోటీలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అనూషా గౌడ్ అనే అమ్మాయికి తన ఖర్చుల నిమిత్తం ఇచ్చిన ఖర్చు 5 లక్షలు. వెయిట్ లిఫ్టర్ రాహుల్ అనమాట, దళితుల గురించి, దళిత సంఘాల గురించి, దళిత అభ్యుదయాల గురించి మాట్లాడే పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే వ్యక్తులు మరిచిపోయిన వ్యక్తి వెయిట్ లిఫ్టర్, భారతదేశానికి పథకం తెచ్చిన వ్యక్తి రాహుల్, ఆయనకి ఇచ్చింది 15 లక్షలు. ఇప్పటి ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వం కానీ పట్టించుకోవాలి వీళ్ళ వరకు. అంతేకాదు ప్రత్యేక హోదా గురించి శబదాలు చేసి, ప్రత్యేక హోదా గురించి సభలు పెట్టి, ప్రత్యేక హోదా నుంచి యుద్ధాలు చేసిన వ్యక్తులు, ప్రత్యేక హోదా కోసం ప్రాణం త్యాగం చేసిన మునికోటికి ఇచ్చిన డబ్బు 2 లక్షలు, అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇవ్వాల. మళ్ళీ చెప్తారండి, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఇప్పుడున్న సోకాళ్ళు పెద్ద మనుషులు కానీ రాజకీయ నాయకులు కానీ పదవులు అనిపిస్తున్న వాళ్ళు ఒక్కళ్ళు ఇవ్వాల, ఆయన 50 లక్షలు ఇచ్చాడు. కరోనా టైంలో 2 కోట్లు ప్రధానమంత్రి నిధికి, పిఎం కేర్కి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు. ప్రత్యేక విమానంలో గల్ఫ్లో చిక్కుకుపోయిన 320 మందిని తెలుగు రాష్ట్రాలు తీసుకొచ్చాడు. కదిరి నరసింహస్వామి గుడి ఇచ్చిన విరాళం 11 లక్షలు. ఇలా మనకు తెలిసినవి
ఆయన చెప్పుకోనివి. ఒక బైకర్ అంటే ఆల్ ఇండియా మన దేశం మొత్తం పర్యటన చేస్తున్న ఒక బైకరు యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు పోగొట్టుకుంటే ఇచ్చిన విరాళం 5 లక్షలు. ఇది ప్రపంచంలో కొన్ని అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలిసిన కొన్ని, ఇలా తెలియనివి ఆయన చెప్పనివి కొన్ని కోట్లు ఉన్నాయి. నిజంగా ఆయన సంపాదించుకోవాలంటే ఈ పాటికి రాజభోగాలు అనిపించేవాడు అనమాట. ఇలా మీలాంటి బెప్పంగాళ్ళతో మాట్లాడేవాడు కాదు. మీకు దమ్ముంటే మీరు నిజంగా మీకు నిరూపించే దమ్ముంటే మీరు చేసిన పనులు మీ నాయకులకి ఊడిగం చేస్తున్నారో, అంటే ఏ వ్యక్తులకైతే మీరు ఊడిగం చేస్తున్నారో, ఏ వ్యక్తులకైతే మీరు అడుగులకు మడుగులు ఎత్తుతున్నారో, వాళ్ళు చేసిన పని వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ కష్టార్జితం చేసిన డబ్బులు ఒక్కటి చూపించండి. ఒక్కటి రాష్ట్రం అత్తలాకొత్తలం అయిపోతున్నా సరే సొంత డబ్బులు విదిల్చని మీరు ఆ వ్యక్తుల్ని మీరు ఊడిగం చేస్తూ సొంత డబ్బుల్ని సొంత ప్రజల కోసం ప్రజల సేవ కోసం మీరు వినియోగిస్తున్న వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో మాకు అర్థమవుతుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు ఆయన చెప్పుకోలే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం చేసే మంచి కనపడాలి కానీ మనం కనపడక్కర్లేదు అనే ఉద్దేశం అయింది. ఆయన ఎప్పుడు నేను ఇంతమంది చేశా, నేను ఇంతమంది సహాయం చేశా, నా వల్లంత సహాయం పొందారని ఎప్పుడు చెప్పుకోలే. తెలుగు పరిశ్రమలోనే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి. ఇప్పటికీ ఆయన సినిమా ఆడకపోతే డబ్బులు వెనక్కిచ్చిన ఈ రోజులు కానీ సంఘటనలు కానీ చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మీరు ఈ లేనిపోయిన సమస్యలోకి తీసుకొచ్చి ఆయన విమర్శిస్తారా? మీ బతుకెట్టుకుని ఎప్పుడన్నా పక్కనోడికి 10 రూపాయలు దానం చేశారా మీరు? కరోనా టైంలో విలయతాండవం చేస్తూ ఉంటే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కార్యకర్తలు సహాయం చేశారు కానీ అధికారం మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా మేము ఇచ్చాం, మా పార్టీ ఇచ్చిందని చెప్పుకోలేదు కదా మేము. ఇలాంటి బతుకుతున్న మీరే అలాంటి మాట్లాడుతూ ఉంటే ఒక నిజాయితీ పరుడు కానీ తన సొంత డబ్బులతో ప్రజలు ఖర్చు పెట్టే వ్యక్తికి మేము అనుచరులమైనందుకు మేము ఎంత గర్వపడాలి? మీరు ఎందుకు చెప్తున్నామంటే సామాన్య ప్రజలకి ఏంటంటే ఇలా తప్పుడు ప్రచారం గురించి నమ్మి మోసపోతున్న ప్రజలకి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారనే ఒక ఉద్దేశం చేస్తాం తప్ప మేము ఇంతవరకు పవన్ కళ్యాణ్కి ఇలా చేసి చెప్పాలి మా ఉద్దేశం కాదు. దయచేసి ఇప్పటికేంటంటే మీ కళ్ళు మూసుకుపోయింది పర్లా, మేము నమ్ముతాం మీ కళ్ళు మూసుకుపోయింది. ఎందుకంటే దాంతో మీకు 1.25 లక్ష కారణాలు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రజలకు సామాన్యులు ఎవరైతే ఉన్నారో నిజంగా సహాయం కోసం అర్థిస్తున్నారో ఈ రోజున వాళ్ళందరికీ చేయూతనిచ్చేది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, జనసేన సైనికులు తప్ప మీరు కాదనమాట. ఇది సామాన్యులకు అర్థమైన రోజున మీరు మీ తప్పుడు ప్రచారం ఏ స్థాయికి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఉంటా మీ బాలాజీ బొమ్మసారి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.